బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు సిబ్బందిని ఎవరూ సెలవులు పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, రాజనరసింహ, జూపల్లి కృష్ణారావుతో కలిసి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇక మున్సిపల్ విద్యుత్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యలో పాల్గొనాలని ఆదేశించారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇక కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని రేవంత్ రెడ్డి కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, రాజనరసింహ, జూపల్లి కృష్ణారావుతో కలిసి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇక మున్సిపల్ విద్యుత్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యలో పాల్గొనాలని ఆదేశించారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇక కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని రేవంత్ రెడ్డి కోరారు.